సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తెరాస నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని, అసలు నిందితులను పక్కన నెట్టి కేసులను అభాసపాలు చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెమిటి వెంకన్న యాదవ్ ఎస్ఐ బయటకు రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తున్నారు. అసలు నిందితులను పక్కన పెట్టి బాధితులపై కేసులు పెట్టి అభాసపాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ చుట్టూ మోహరించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు. పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఓ మహిళను స్థానికులు చూసి అడ్డుకున్నారు. మహిళను ప్రథమ చికిత్స కొరకు స్థానిక హాస్పిటల్కు తరలించారు. మఠంపల్లి మండలంలో అధికార పార్టీ నాయకులు అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. మొన్న రాత్రి కరీంబారేస్ కేసులు కూర్చున్నందుకు పోలీస్ స్టేషన్ కి అతన్ని తీసుకొచ్చిండ్రు. సాక్షులు కూడా తీసుకొచ్చిండ్రు. ఆ సాక్షుల్ని జమానత్ మీద తీసుకుపోదామని నేను కరీం సాయంత్రం 7:30 వచ్చినాం స్టేషన్ కి. వచ్చి చూస్తే ఈ కుందిర్యాంకర్ రెడ్డి ఒక 20-30 మంది స్టేషన్ ముందు గడబడి చేస్తున్నారు. వాళ్ళని చూసి మాకు పరిస్థితి అర్థమయ్యి ఎస్ఐ గారికి చెప్పినాం. చెప్తే సరే మీరు జామీన్ రాసి ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పింది. వాళ్ళని తీసుకెళ్ళమంటే సరే జామీన్ రాసి తీసుకుపోదామని అంటే మాకు భయంగా ఉన్నా సార్ మేము పోలేము. ఇంతకుముందు ఎంపీ ఎన్నికలలో మా మీద అటాక్ చేసారు, పరిస్థితి బాగాలేదని చెప్తే ఇద్దరు కానిస్టేబుల్ నుంచి పంపిస్తే ఆ బ్రిడ్జి దగ్గర బాగానే ఆ సైడ్ నుంచి రెస్టారెంట్కి ఎదురుగా ఖాళీ స్థలం నుంచి 7 బండ్లు వచ్చినాయి రోడ్డు మీదకి. ఆ బండ్లు రాగానే మాకు అనుమానం వచ్చి వాళ్ళే సార్ అని చెప్పగానే సరే మీరు స్టేషన్ల బాగా మీరు సేఫ్గా ఉంటారు, మీరు దెబ్బలు తింటే బాగుండదు అని మమ్మల్ని స్టేషన్ పంపించారు. వాళ్ళు ఆడదా పోయి చూచారు. మేము స్టేషన్కి వచ్చిన 10 నిమిషాలలో వాళ్ళు మళ్ళీ స్టేషన్ ముందుకు వచ్చి స్టేషన్లో నానా బీభత్సం సృష్టించారు. ఈ లోపల మాకు భయమై 100 కాల్లు చేసినాం. ఒక్కడే సెంట్రీ ఉండు, మీతో వాళ్ళు బయట ఉండరు, మాకు ప్రాణాపాయం ఉండేటట్టుంది. స్టేషన్లో కూడా కొడతారని భయపడి 100 కాల్కి ఫోన్ చేయడం జరిగింది. ఈ లోపల ఎస్ఐ గారు వచ్చిండు. వచ్చిన తర్వాత సార్ పరిస్థితి ఇట్టుంది, వాళ్ళు ఇట్లా అటాక్ చేసిండ్రు, ఇది పరిస్థితి, మాకు భయంగా ఉంది, మేము ఈ నైట్ ఇక్కడే పండుకుంటాం అని స్టేషన్లో తెల్లారినాళ్ళు పోతామంటే అది లేదు మీకేం కాదు నేను ఇంటికి పోయి నా వెహికల్ దోలు వస్తానని చెప్పిండు. శ్రీనివాసరెడ్డి కొడుకు గంటసేపు ఎస్ఐ గారు లోపల మాట్లాడి జరిగిన తర్వాతనే మాకు అనుమానం వచ్చి ఇంటికి పోతే ఎట్లన్నా జావదేగుతూ ఎస్ఐ గారు కూడా వాళ్ళకి కొమ్ము కాస్తుండనే అనుమానంతో మేము ఏడే ఉంటాం సార్ తెల్లారిన తర్వాత పోతామని చెప్పినాం. ఆయన ఎనుకొండ తీసుకొచ్చి ఆడ దోలేరు. ఎస్ఐ గారు అంత మాత్రం మఠంపల్లి వచ్చిందో రాలేదో 10 నిమిషాలనే 11:30 టైంలో కుందూరు వెంకరెడ్డి వార్డు మెంబరు బాబు అనేవాళ్ళు ఒక 5-6 మా ఇంటి మీదకి వచ్చి నా కొడుకు మాదే నా కొడుకు బయటకు రారని సంగతి చూస్తాను. సావధానానికి వస్తే మా పిల్లగాడు బయటకు వెళ్ళి ఏంది ఇంత దౌర్జన్యం, మీ ఇల్లాడ మీ వాకిల్లాడ ఎందుకు ఇటుకు వచ్చిందంటే మా బాబును కొట్టిండ్రు, మా చెల్లెలు కొడుకును కొట్టిండ్రు. నన్ను కొట్టడానికి పోయేసరికి ఆడవాళ్ళందరూ వచ్చి ఇక అడ్డుపడ్డారు. అయితే వీళ్ళు ఎంపీ ఎన్నికల రోజు పోలింగ్ రోజు వాళ్ళకి మాకు గొడవ జరిగింది. ఇదే స్టేషన్ నుంచి పోతుంటే మధ్యలో కొమ్ము కాసి అటాక్ చేసిండ్రు. అప్పటి నుంచి మనసులు పెట్టుకున్నారు. సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేసిందని దాని మీద కంప్లైంట్ చేసినాం. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండు 46 ఎకరాలు వీళ్ళు భూదండ చేసి దోసుకుంటుంటే దాని మీద కరీం ఫిల్ చేయటం జరిగింది.